హలో అండి. సో నిన్నటి వరకు ఏడుపులు పెడబొబ్బులతో సాగిన బిగ్ బాస్ ఇవాళ కాస్త నార్మల్ స్టేజ్కి వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజన్స్, కంక్లూజన్స్ అన్నీ ఒక్కొక్కళ్ళే వస్తున్నాయి. అసలు మాట్లాడరు అనుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడతారు అనుకున్న వాళ్ళు సైలెంట్ అవుతున్నారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, ఎవరు గేమ్ ప్లే చేస్తున్నారు, ఎవరు నార్మల్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా చాలా మిక్స్డ్ రిలేషన్స్ అండ్ రియాక్షన్స్ ఇవాళ కాస్త కనిపించాయి. సో యాజ్ యూజువల్ నిన్న చెప్పుకున్నట్టుగానే, అంటే కట్అఫ్ గురించి లాస్ట్ టైం మనం ఒక ఇంట్యూషన్ తోటి ఉన్నాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎట్లా అంటే, ఇది సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు, అంటే ఆ పేరుని అద్దంలో చూపించండి అని చెప్పి చెప్పలేదు, కెమెరాకి చూపించమన్నాడు. అది రూల్ వీళ్ళు మర్చిపోయారు. అండ్ ఒక్కొక్కళ్ళు ఎవరి పేర్లు చెప్పారో, ఎవరి పేర్లు అయితే కార్డు మీద రాశారో అవన్నీ కూడా సీక్రెట్ డబ్బాలో వేసి బిగ్ బాస్ తీసుకెళ్ళిపోయాడు. ఇది వీళ్ళందరూ మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ అవ్వచ్చు, అంటే సీక్రెట్ రూమ్ నుంచి హర్యానా అండ్ సుహైల్ వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ 2 గ్రూప్స్ కింద విడిపోవడం జరిగింది. కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పడం లేదు. సో ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే ఒక్కొక్కళ్ళ బిహేవియర్ మీద బేస్ చేసుకొని ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ 2 పాయింట్స్, అసలు కట్టప్ప ఉన్నాడా లేదా. కట్టప్ప ఉన్నాడని అనుకుందాం. బిగ్ బాస్ వాళ్ళకి చెప్పింది, మీలో ఒక కట్టప్ప ఉన్నాడు, గమనించుకోండి అని చెప్పి చెప్పారు. సరే, 14 మంది ఒకేసారి హౌస్లోకి వచ్చారు, 14 మంది 3 డేస్ పాటు ట్రావెల్ చేశారు, 14 మంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి, డిస్కస్ చేసుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, మళ్ళీ కలుస్తున్నారు, అంతా అవుతుంది. ఇక్కడ సపరేట్ టాస్క్ అనేది ఎవరికి ఇవ్వలేదు. అంటే ఒకళ్ళ వల్ల పర్టికులర్గా ఇలా జరుగుతుందంటే, ఈ టాస్క్ చేయకపోతే తను కట్టప్ప అవుతాడు అనో, లేదు తన వల్ల ఒకళ్ళు ఈ టాస్క్ చేయలేదు కాబట్టి ఇలా అయ్యింది అని చెప్పి ఎవరికి చెప్పలేదు. బట్ ఇన్ దట్ రిలేటెడ్ మ్యాటర్, ఫస్ట్ డేలోనే వెళ్ళినప్పుడు వీళ్ళని పంపించిన తర్వాత, డే స్టార్ట్ అయిన తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇవ్వడానికి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ముందు చెప్పింది, మీలో ఉన్న కట్టప్ప ఎవరు అని మీరు ఫీల్ అవుతున్నారు అనేది సీక్రెట్ కార్డ్స్ మీద రాయండి అని. సో అది బేస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇక్కడ గుర్తు చేయడం జరుగుతుంది. ఏంటి అంటే, కట్టప్ప గురించి ఆ రోజు ఇచ్చిన టాస్క్లో మన అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఫైండర్ కింద ఉన్నారు. ఆ పెయింటింగ్స్ వేసినప్పుడు, ఆ పెయింటింగ్స్ వేసి ఎవరిది ఏంటి అనేది చెప్పినప్పుడు, గంగవ్వ వెళ్ళి తన పెయింటింగ్ ఏంటి అనేది రివీల్ చేయడం ఒకటైతే, దేవి వచ్చి ఆ పక్కనే నించోవడము, గంగవ్వ మాట్లాడుతున్నా సరే తను ఆపకపోవడం, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయ్యి ఉండొచ్చు అన్నది ఒక ఇంట్యూషన్. కానీ వీళ్ళందరి పేర్లు ఎవరైతే మెన్షన్ చేస్తున్నారో, అఖిల్ అని ఒకళ్ళు అంటున్నారు, అట్ ద సేమ్ టైం నోయల్, మొత్తం గేమ్ చేంజర్ లాగా ప్రతిదీ పిన్ పాయింట్ చేసి మాట్లాడడం, అంటే ఇది మనకి బిగ్ బాస్ చెప్పాలి, చెప్పకుండా మనం ఎందుకు చేస్తాం అన్నట్టు ఈ రకంగా. సో వీళ్ళ 4 గురిలో కట్టప్ప ఉన్నాడు అని కొంతమంది అనుకుంటున్నారు. సో దేవి వచ్చి ఆడాలా వద్దా అన్న విధంగా చెప్పిన పాయింట్ ఈరోజు, అంటే కట్టప్ప ఎవరు అంటే, దెర్ ఈజ్ నో కట్టప్ప, అంటే మేము 14 మంది ఉన్నాం, మాలో ఒకళ్ళు అని చెప్పారు. సో 14 మందిని మేము ఒకళ్ళనొకళ్ళని సస్పెక్ట్ చేసుకుని నువ్వు కట్టప్ప అనుకోలేం కాబట్టి దెర్ ఈజ్ నో కట్టప్ప అని చెప్పి షీ గివ్ ద క్లారిఫికేషన్. సో కట్టప్ప ఉన్నాడు లేదు అంటే ఇక్కడ వీళ్ళిద్దరికీ 2 డిఫరెంట్ టాస్క్స్ అనేవి నడుస్తున్నాయి. ఏ రకంగా నడుస్తుంది, అలాగే దేవి ఎందుకు కట్టప్ప ఎవరు లేరు అని చెప్పింది అన్న పాయింట్లు చూస్తే కనుక, ఎస్, ఇక్కడ ఇందాక అనుకున్నట్టుగా దేవి అప్పుడు ఈ సంచాలకుగా ఉండి తనకి సూర్యకిరణ్ మన అమర రాజశేఖర్ మాస్టర్ పెయింటింగ్స్ సర్దేటప్పుడు షీ హ్యావ్స్ టు హెల్ప్, కానీ తను హెల్ప్ చేయకుండా పక్కనే నించోవడం, గంగవ్వతోటి మాట్లాడించడంతో ఇక్కడ అనుమానం బలపడుతుంది. సరే, తన ప్రకారం కట్టప్ప లేడని అనుకుందాం. వీళ్ళిద్దరికీ కట్టప్ప ఉన్నాడు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి వీళ్ళు వచ్చి ఫైండ్అవుట్ చేయడంలో అది వీళ్ళకి ఇచ్చిన టాస్క్ అని చెప్పి హౌస్ మేట్స్ ఫీల్ అవ్వడం, ఎందుకంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనేది హౌస్ మెంబర్స్ అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఒక హౌస్లో ఉన్నారు, అక్కడ నైబర్స్ అని లేరు, వీళ్ళిద్దరికీ సపరేట్ టాస్క్ అని చెప్పి అనుకోవడం అవ్వచ్చు, లేదు అంతకుముందు వాళ్ళ మీద అరవడం అని చెప్పి ఇచ్చిన టాస్క్, ఈ రెండింటికి కూడా క్లాష్ అవుతూ మెంబర్స్ డిఫర్ అవుతున్నారు. ఈ డిఫర్ అవడంలో కట్టప్ప ఎవరు అనే దగ్గర ఇంకా క్లారిటీ రాకుండా పోతుంది. అయితే దానికి ఈరోజు క్లైమాక్స్లో చిన్న హింట్ ఇవ్వడం జరిగింది, అది లాస్ట్లో చెప్పుకుందాం. అండ్ మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ జాయ్ఫుల్గా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అంటే ఇక్కడ ట్రస్ట్ అన్న ఒక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ట్రస్ట్ అనేది ఉండాలి, ఎందుకంటే హర్యానా అండ్
సుహైల్ వచ్చి ఇక్కడ మాకు ఇచ్చింది టాస్క్ ఏం లేదు, జస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఒపీనియన్ కనుక్కోమన్నారంటే ఎవరు అనుకుంటున్నారని చెప్పి చెప్పారు. తప్పితే ఇక్కడ మేము మిమ్మల్ని అందరినీ కనుక్కోవాలి, తప్పితే ఇందులో ఎవరు ఫెయిల్ అవుతారు ఎవరు ఫెయిల్ అవ్వరు అన్నది లేదని చెప్పినప్పుడు వీళ్ళకి నమ్మకం లేదు, ఎందుకంటే బిఫోర్ డే జరిగినటువంటి విషయంతో. సో అభిజిత్, అఖిల్, నోయల్ వీళ్ళందరూ కూడా కరాటే కళ్యాణి వీళ్ళందరినీ పక్కన పెట్టి సో మనం బెటర్ మాట్లాడుకుండా ఉంటే మంచిది దీని మీద అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది ఒకటి. అండ్ యా, ఈ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన అరియానా అండ్ సుహైల్కి, అరియానా ఇట్ లైక్ కాస్త కన్నింగ్ అనిపిస్తూ ఉంది చూస్తూ చూస్తూ ఉంటే. అంటే హౌస్లోకి వచ్చిన తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి, సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు ఒకటి, సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరితోటి మింగిల్ అవ్వాలి, క్లోజ్ ఉండాలి, అక్కడ జరిగింది ఏం చెప్పొద్దంటే అక్కడ జరిగింది ఏమీ లేదు చెప్పడానికి. సో నార్మల్గానే హౌస్ మేట్స్ తోటి ఉండి ఏం జరగాలి ముందు ముందనే చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసేటప్పుడు సుహైల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడం. సో దీంతో అరియానా కొంచెం ఎక్కువ ఆలోచిస్తుందేమో అన్న పాయింట్ ఒకటి. అండ్ ఈరోజు దాకా అసలు డైలాగ్ కూడా లేనటువంటి దివివదాధ్య మొత్తం అందరి మీద ఒపీనియన్స్ తోటి మాట్లాడడం, అంటే నిన్న డే కంటిన్యూషన్కి ఇవాళ మనకి ఎపిసోడ్లో వచ్చింది కాబట్టి. సో తనకి టాస్క్ సపరేట్గా ఇచ్చి ఎవరి గురించి ఏమనుకుంటున్నావు అండి, షీ ఎక్స్ప్రెస్డ్ హర్ వ్యూస్ అండ్ ఆల్. మళ్ళీ అందరిలో కూడా, అంటే ఈ 14 మెంబర్స్ని కంపేర్ చేస్తే అందులో 12 మెంబర్స్ గురించి చెప్పడం, 13 మెంబర్ లాసా గురించి చెప్పినప్పుడు షీ టుక్ అట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. సో లాస్యా సెన్సిటివ్ అన్నంతో నేను కాదు నువ్వు అలా అనుకుంటున్నావేమో అని చెప్పి అక్కడే చెప్పడం, అంటే తనని ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా తన మాటను అక్కడికక్కడే కట్ చేయడం అనేది పాయింట్ ఒకటి నోటెడ్ చేసుకోవాలి. సో మిక్స్డ్ ఒపీనియన్స్ అనేవి ఉన్నాయి, అంటే మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, అందరికీ కూడా ఉన్నాయి. అండ్ యా, ఇవాళ మొత్తానికి ఎవరు కుళా ఇప్పలేదు, ట్యాప్ ఇప్పలేదు, అక్కడ చెరువులు కట్టలేదు. దట్ ఈస్ కాస్త చూడ్డానికి పర్వాలేదు ఇవాళ ఎపిసోడ్, గాడిన పడుతుంది అనుకోవాలి. లేదు ఇంక రేపటి నుంచి మళ్ళీ ఇలాగే మొదలు పెడితే పబ్లిక్ చూసుకుంటారు. ఇంకా గంగవ్వ, యా గంగవ్వ ఈజ్ లైక్ ఇంటికి పెద్ద మనిషిలాగా, ఎవరు తన్ని హర్ట్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం పాయింట్అవుట్ చేయకూడదు, తను తప్పు చేయదు అన్న ఇంట్యూషన్లో అందరూ ఉంటారు. ఒకవేళ తెలియకుండా తనకి ఏదైనా పొరపాటు జరిగితే, ఎందుకంటే ఫిజికల్ టాస్క్స్లో వీటిలో కూడా ఎక్కువ పాల్గొనడానికి గంగవ్వ లేదు కాబట్టి, జరిగితే ఏమవుతుంది అంటే బ్యాక్ ఎండ్లో సోషల్ ఆర్మీలు ఇవన్నీ కూడా ఏదో చేస్తూ ఉంటే అది కన్సిడర్ మనం చేయడానికి లేదు, అది బయటనే ఉంటుంది. మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది జస్ట్ ఒక పర్సన్ కింద చూడాలి, తనకి రెస్పెక్ట్ ఇచ్చేది రెస్పెక్ట్ ఇవ్వాలి, దట్ ఈస్ దిస్ థింగ్. అండ్ కమింగ్ టు ద టాస్క్, 4 టీమ్స్ డివైడ్ చేశాడు సేమ్ లాస్ట్ టైం లాగే, ప్రతి దాంట్లో పెద్ద కొత్తగా అయితే ఏం లేదు. జ్యూస్ పిండాలే ఇవ్వాలి, వాళ్ళు కొట్టుకోవడం, లాక్కోవడం, సీసాలు పగలగొట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఎవరు విన్నర్ ఏంటి అనేది ఇంకా తెలియదు. అండ్ డే ఎండ్ చేస్తూ మళ్ళీ కట్టప్ప గురించి టాస్క్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి, అంటే రేపు నైట్, అంటే రేపు మనకు టెలికాస్ట్ అయ్యే దాంట్లో, ఇవాళ నైట్ జరగబోయేటువంటి దాంట్లో, సో ఇక్కడ రివీల్ చేస్తూ నోయల్ అన్న మాటని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కట్టప్ప అని అంటే బ్యాక్ స్టాప్ చేసేవాడు, అంటే వెన్నుపోటు పొడిచేవాడు ఎవడు ఉన్నాడు, ఎవరు ఉన్నారు అన్న దగ్గర. సో 14 మంది వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ అనేది అక్కడ ఉండాలి, లేదు మన వాళ్ళు కట్టప్ప అని ఉండరు, అంటే ఒక యూనిటీ అనేది వాళ్ళకి రావాలి. ఇది లేకుండా మీరు అనుకుంటున్న వాళ్ళకి స్టాంప్ చేయండి అన్న కాన్సెప్ట్ పెట్టడంతో, ఇక్కడ నోయల్ డిఫర్ చేశాడు అన్న దగ్గర రెండు రకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు నోయల్ ఎందుకు ఆ మాట అన్నాడు, అండ్ వీళ్ళందరూ ఎందుకు గ్రాంటెడ్గా తీసుకున్నారు, కట్టప్ప ఎవరు లేరు, ఎవరిని వాళ్ళు సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చు కదా ఇక్కడ కట్టప్ప అని, సో 14 మెంబర్స్ని రిజెక్ట్ చేయొచ్చు అన్న థాట్ వీళ్ళకి రాలేదు. సో ఒక్కొక్కరికి అనుమానాలు ఉన్నాయంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని, ఎవరికి ఎక్కువ స్టాంప్స్ వస్తే వాళ్ళకి ఇట్ మైట్ బీ. సో ఇక్కడ నోయల్ వచ్చేసి తనని సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు దీంట్లో, నేను కట్టప్పని అని చెప్పి. ఈ రకంగా అంటే నేను మిమ్మల్ని ఎవరిని కూడా మీరు మోసం చేస్తారు హౌస్మేట్స్ని అని నేను అనుకోవడం లేదు, సో మిమ్మల్ని ఎవరిని నేను పాయింట్అవుట్ చేయను అన్న పాయింట్తో తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం ఇందులో ట్విస్ట్. సో ఇప్పుడు కట్టప్ప నోయల్ అవుతాడా అవ్వడా, అసలు కట్టప్ప అనేవాడు ఉన్నాడా బిగ్ బాస్ చెప్పడం అనేది ఊరికే చెప్తాడు, ఎందుకంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ టాస్క్ అండ్ గేమ్. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి 1.25 లక్ష పెడతారు, ఒక్కొక్కసారి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అదే వేలో ఇప్పుడు కట్టప్ప ఉన్నాడు అని చెప్పడం కూడా ఒక మిస్టరీనా అనేది తెలియాలి. సో ఈ రోజుకి మొత్తానికి ఒక పాజిటివ్ వైబ్ తోటే ఎపిసోడ్ నడిచిందని చెప్పుకోవాలి, వెల్ అండ్ గుడ్. అంతే తప్ప ఇందులో ఎవరిని కించపరచడాలు ఇంకొకటి చేయడాలు అయితే ఏమీ లేవు, స్మూత్. ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే యా చప్పచప్పగానే ఉంది, ఇంకా డే బై డే కాస్త ముందుకు వెళ్ళాలి.
ఏదో మిక్స్డ్ ఒపీనియన్స్ చూస్తున్నట్టు, ఎందుకంటే వాళ్ళ ఫేజెస్ అనేవి ఎవరికి ఇంకా అంత రిజిస్టర్ అవ్వలేదు. మెహబూబ్ కావచ్చు, అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చేసరికి అంత తెలియదు కాబట్టి. నోయల్ అంటే యాంకర్, లాస్యా కూడా సీరియల్స్లో వస్తుంది యాంకర్ చేస్తుంది, అండ్ కరాటే కళ్యాణి, గంగవ్వ, వీళ్ళ నలుగురు అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అయిపోతారు అందరికీ. బట్ మిగతా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అంత రిజిస్టర్ కాకపోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది, వాళ్ళు రిజిస్టర్ అవ్వడం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో యూ హ్యావ్ టు వాచ్ అండ్ సీ.